కరోనా ఫస్ట్ వేవ్ బ్రేక్ టైంలో వచ్చిన ప్రతి మూవీ హిట్ మెట్టెక్కింది. మాస్ మహారాజా రవితేజతో పాటుగా మెగా హీరో వైష్ణవ్ తేజ్ కూడా ఈ ఏడాదిని వసూళ్ల వర్షంతో షురు చేశాడు. నరేష్ కదిలిస్తే అనుదీప్ నవ్వుల బాంబు విసిరాడు. నితిన్ రానా మాత్రం ఈ ఏడాది సగం సంతోషంతో సరిపెట్టుకున్నారు. కరోనా భయాల నుంచి బయటపడే టైంలో రిస్క్ చేసి ఫస్ట్ బ్రేక్ లో క్రాక్ అంటూ కిక్ ఇచ్చాడు మాస్ మహారాజా రవితేజ. 2021 జనవరి 9 విడుదలైన ఈ సినిమా 80 కోట్లపైనే వసూలు చేసింది. అటు మాస్ మహారాజా, ఇటు గోపీచంద్, శృతి హాసన్, ఇలా అందరి ఫేట్ మారిపోయింది. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తీసిన జాంబిరెడ్డి కూడా ఫిబ్రవరిలో బరిలోకి దిగి 40 కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది. జాంబి జోనర్ లో కితకితలు పెట్టి కాసుల పంట పండించింది. 2021 ఫేటే మార్చిన మూవీల్లో ఉప్పెన ఒకటి. మెగా కాంపౌండ్ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్, తనకి జోడిగా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి, ఇద్దరి కాంబినేషన్ లో 100 కోట్లపైనే వసూళ్లతో బాక్సాఫీస్ లో కలెక్షన్ల ఉప్పెన తెచ్చింది మూవీ. నవ్వించే నరేష్ అల్లరిని వదిలేసి కదిలించే సాహసాలకు ఈ ఏడాదే నాంది పలికాడు. అలా రియలిస్టిక్ మూవీతో వచ్చి వసూళ్ల కిక్కిచ్చాడు. కొత్త డైరెక్టర్ అనుదీప్ మేకింగ్ లో నవీన్ పొలిశెట్టి చేసిన జాతిరత్నాల మూవీ ఈ ఏడాదికే లో బడ్జెట్ ప్రయోగాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. 55 కోట్ల వరకు లాభాలు తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఈ ఇయర్ హిట్లలో రాణా మూవీ అరణ్య, విశ్వక్సేన్ సినిమా పాగల్ రెండూ చేరలేదు. అలానే ఫెయిల్యూర్స్ అని అనలేని పరిస్థితి. అందుకే ఈ ఇద్దరు హీరోలకి ఈ ఏడాది సగం సంతోషం దక్కింది.